వెల్కమ్ టు గోల్డ్ ఆఫ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం ఆల్విన్ కాలనీలోని లతగారి ఇంటికి వచ్చేసిందండి. మరి లతగారు పరిచయం చేయబోయే రెసిపీస్ ఏమిటో తెలుసుకుందామా? లతగారు హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డ్ ఆఫ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. థ్యాంక్ యూ అండి. ఏమంటే పరిచయం చేయబోయే గంజి మునక్కాడ కర్రీ. గంజి మునక్కాడ కర్రీ? గంజి అంటే ఏంటి? అన్నం వంచిన గంజేనా? గింజతో దాంతో కర్రీయా? ఏ వెరైటీగా ఉందండి. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? నానబెట్టిన బియ్యం, పసుపు, పోపు దినుసులు, నువ్వులు, కరివేపాకు, గంజి, మునక్కాడ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, సాల్ట్, ఆయిల్. శ్రావణి, ఇక్కడ ఏదో పేస్ట్ ఏదో ఉంది, ఏంటిది? ఈ పేస్ట్ నువ్వులు. ఓ, తయారు చేసుకుందామా? పేస్ట్ కింద పెట్టండి. ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పేస్ట్ కింద కొంచెం నువ్వులు, ఓకే, నానబెట్టిన బియ్యం, కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఇంకా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఉప్పు అలాంటివి ఏమంటా? ఉప్పు కర్రీలో అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నువ్వులు, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, నానబెట్టిన బియ్యం. సో దీన్ని పేస్ట్ లాగా తయారు చేస్తే ఏది అది? సో ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. సో మనం తీసుకున్న మునక్కాడలకి సమానంగా ఈ పేస్ట్ తయారు చేసుకోవాలి. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. స్టవ్ వెలిగిస్తే నేను బాండ్ వేస్తాను. మునక్కాడల్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నారా? ఇదేంటి గంజిలో నానబెట్టి? గంజిలో బాయిల్ చేసుకున్నాను. గంజిలో బాయిల్ చేసుకున్నాను. గంజిలో ఉడకపెట్టుకోవాలటండి. మొత్తం ఉడికిచ్చారా? టేస్ట్ చాలా బాగుంటుంది గంజిలో బాయిల్ చేసుకుంటే. గంజి చాలా మంచి విలువైనది, అది పడేయకుండా ఇలా కూడా రీయూస్ చేసుకోవచ్చు గంజిని. ఎక్కడ నేర్చుకున్నారు? యాక్చువల్లీ మా మదర్ అందరు చేస్తూ ఉంటారు. అవునా, బాగుంది. నిజంగా చాలా హెల్దీ రెసిపీ ఇది. నిజమే, గంజిలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయని డాక్టర్స్ చెప్తుంటారు, కానీ మనం వాడి చేసి పడేస్తూ ఉంటాం, లేకపోతే బట్టలు పెడుతూ ఉంటాం, బట్టలకి ఇస్తూ ఉంటాం బలాన్ని. కానీ ఇది బాగుంది. గంజిలో ఉప్పేసి ఉడికించాలా ఇది? ఉప్పేసి ఉడికించాలి. సో మునక్కాడల్లో ఏ విటమిన్ ఉంటుంది? సో గంజిలో ఉన్న వాటిని వీటిని కలిపి తింటే చూడండి ఎంత బలము. సో గంజిలో ఉప్పేసి మునక్కాడల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం. ఓకే, పోపు దినుసులు వేసుకోవాలి, ఆయిల్ వేడెక్కాక. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిపోయినట్టుంది. వేగిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మిక్స్చర్ వేయాలి, పేస్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ పచ్చి కాబట్టి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. వేగుతుంటే మంచి వాసన వస్తుంది. పచ్చి కొబ్బరి అవన్నీ వేశారు కదా, నువ్వుల ఫ్లేవర్ కూడా మంచిగా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చిన్న బాబుని చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ? ప్రస్తుతం అత్తయ్య, మా మదర్ వచ్చారు. తర్వాత నుంచి నేను చూసుకోవాలి కదా. అలవాటు అవుతుందా? మరి నెమ్మది నెమ్మదిగా. ఏం పేరు బాబు పేరు? గురుచరణ్. గురుచరణ్. ఇప్పుడు గంజి యాడ్ చేయకర్లేదా? గంజి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. అది గంజి ఉంటే అది ఇక్కడ కొంచెం డౌట్. కొంచెం వాటర్, కొంచెం గంజి యాడ్ చేస్తాను. అలా అయితే ఇంకా బలంగా ఉంటుంది కదా. కొంచెం గంజి యాడ్ చేద్దామా? నాకు ఇప్పుడు ఈ రెసిపీని చూస్తే ఇంకో డౌట్ వచ్చింది. సీరియస్గా మామూలుగా అన్నం వండుకున్న తర్వాత గంజి వార్చుకుంటాం కదా, ఆ వార్చుకున్న గంజిని కొంచెం పక్కన పెట్టుకుని కూరల్లో నీళ్లు పోసుకునే బదులు గంజి పోసుకోవచ్చు కదా, ఎలా ఉంటుందంటారు? సూపర్ ఐడియా. ఎందుకో ఈ మధ్యలో ఐడియాలు తన్నుగుండు వచ్చే. సీరియస్ అండి, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. సీరియస్గా దగ్గర పడిందా? పడింది. ఇంకా దగ్గర పడాలా? ఇంకొంచెం దగ్గర పడాలి. అంటే ఇలా పొడి పొడిలాగా అవ్వాలా? లేదు లేదు, ఇలాగే గ్రేవీలాగే ఉంటుంది ఇది. ఇంకా మనం కారానికి ఏమి యూజ్ చేయమా? ఎండుమిర్చి, వెల్లుల్లి వాడాము అంతే. అంతే, ఇంకేం వేయం? ఇంకేం లేదు. కర్రీ ఇలాగే ఉంటుంది, ఇదే కలర్ లో. ఇలా ఇదే కలర్ లో ఉంటుంది. ఇదేంటి, రైస్ లోకి తింటారా? రైస్ లోకే బాగుంటుంది కదా. ఇంకా ఇందులోకి అంతగా సూట్ అవ్వదు, ఎందుకంటే ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది మునక్కాడలు వేసాం కాబట్టి ఇది అన్నంలోకే బాగుంటుంది. డెఫినెట్ గా ఇది ఓన్లీ ఫర్ రైస్. ఇప్పుడు దగ్గర పడినట్టుంది, కొంచెం ఒక 2 మినిట్స్. ఇంకొంచెం 2 మినిట్సా? దగ్గర పడినట్టుంది. అవునండి, ఇప్పుడు మునక్కాడలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మగ్గాల, కొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ కొంచెం మునక్కాడికి బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరికి అవుతుంది, కొంచెం వాటర్ వేసుకుందాం. అదేంటి హాబీస్ అడిగి వాటర్ పోస్తా అంటావు? నేను చెప్పా హత్తయ్యా, కానీ కానీ పోసే, మీరు చెప్పేలో పోస్తూ ఉంటాను. చెప్పాను ఇంకా హత్తయ్యా. అవును, కొంచెం దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం చూసుకుంటూ గంజి పోసుకుంటూ ఉంటే బాగుంది.
ఆల్మోస్ట్ మనం మునక్కాడలు కూడా ఉడికించేసాం కాబట్టి పెద్దంత ఎక్కువసేపు కూడా ఉడకని అవసరం లేదు. అవసరం లేదు. ఆ ఫ్లేవర్ కొంచెం సేపు దానికి పట్టేంతసేపు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మేబీ సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసాం కదా, కొత్తిమీర వేయాలి అంతే. ఇంకేం వేయడానికి కూడా ఏం లేదండి, చాలా సింపుల్ గా అయిపోయే ప్రాసెస్. చాలా అంటే చాలా, మనకి దీంట్లో పని ఏమన్నా ఉందంటే మునక్కాడల్ని ఉడికించి పెట్టుకోవడమే అంతే అంతే. పెద్దంత మిక్సీకి వేసుకోవడం అది కూడా పెద్ద పనేం కాదు. ఒక 2 నిమిషాలు బియ్యం ఎంత సేపు అంతే, 2 నిమిషాలు బియ్యం అంతే. అంత అన్ని మిక్సీలో నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, బియ్యము ఒక్కసారి మిక్సీలో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని పెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని కొంచెం నీళ్లు పోసుకుని అదర్వైజ్ గంజి తోటి కూడా ఉడికించుకోవచ్చు. దగ్గర పడిన తర్వాత ఉడికించుకున్న మన కళ్ళు వేసేసుకోవడమే అంతే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కొత్తిమీర వేస్తాం. సో సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే. ఏయ్ క్యారెక్టరీ బాగుందబ్బా, నువ్వే చేసావా? నేనే చేసా. బాగుంది, క్రియేటివిటీ బాగుంది. థ్యాంక్ యూ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నాకు ఎవరైనా కొత్తిమీరతో గార్నిష్ చేయకుండా టేస్ట్ ఏమని ఇస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటాను. గంజి మునక్కాడ కర్రీ రెడీ, రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. గంజి మునక్కాడ కర్రీ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి టేస్ట్ తోటి, సగం టేస్ట్ వచ్చేసింది. గంజిని అస్సలు తేలిగ్గా తీసుకోకండి, ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నార్మల్గా నీళ్లు పోసుకుని వండుకోవడానికి గంజి పోసి వండడానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా నేను ఇంతకు ముందు చెప్పింది అది ఒక చిట్కాలా పాటించండి, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కర్రీ కూడా ఒక రకమైన లైక్ సూప్ స్మెల్ వస్తుంది, చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి వేడి వేడి అన్నంతో రుచి చూడండి. శ్రావణి గారు, లత గారు, ఈరోజు మా గోల్డ్ రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 రుచికరమైన హెల్దీ రెసిపీస్ని మా వాళ్ళకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వనిత టీవీ వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకు శ్వేతా శారీ మందిర్ కవాడి కూడా వారు అందిస్తున్న అందమైన శారీస్ గిఫ్ట్. వీళ్ళు వెడ్డింగ్ కలెక్షన్స్కి అలాగే అన్ని రకాల పట్టు వస్త్రాలకి, ఫ్యాన్సీ శారీస్కి పెట్టిన పేరు. శ్వేతా శారీ మందిర్ వారు అందిస్తున్న అందమైన శారీస్ మీకోసం. థ్యాంక్ యూ. మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్కారం.